రియాలిటీ షోలు ఏదైనా సరే మొదటగా కొద్దిగా చప్పగా ఉంటాయి ఆ తర్వాత దానిలో జరిగే రియాలిటీ టాస్క్స్ సంబంధించి చాలా వస్తుంది కానీ ఆ తర్వాత అయిపోతున్న సమయానికి అయ్యయ్యో అయిపోతుంది అని అనిపిస్తుంది కానీ దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది పెళ్లిచూపుల షో పెళ్లిచూపులు షో స్టార్ట్ అవ్వడం మంచి హైప్తో స్టార్ట్ అయింది ఆ తర్వాత కాన్సెప్ట్ విన్న జనాలు కిందకి వాలిపోయారు ఇదేం కాన్సెప్ట్ రా బాబు అనుకున్నారు ఇక చివరి గిరికి అయిపోతున్న సమయంలో మళ్ళీ పెళ్లిచూపుల మీద క్రేజ్ పెంచుకున్నారు ప్రేక్షకులు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రదీప్ ఎవరిని ఇష్టపడతాడా ఎవరిని ఇష్టపడతాడా అనుకునే సమయానికి తను ఇష్టపడేది జ్ఞానేశ్వరిని అని తేల్చి చెప్పడంతో ఒక్కసారిగా మా పెళ్లిచూపులు చూస్తున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు అసలు మాటే మాట్లాడుకున్నా కేవలం తన బ్యూటీ తన ఫిజిక్తోనే ఎక్కువగా అట్రాక్ట్ చేసే జ్ఞానేశ్వరిని పెళ్లి చేసుకు చేసుకున్నామని తనకి కనెక్ట్ అయ్యానని చెప్పడంతో ఒక్కసారిగా ప్రదీప్ మీద ఉన్న ఇంప్రెషన్ అంతా పోయింది ఎక్కువగా తన మనసుని మనసులోని ప్రేమను బయటపెట్టిన దీనాన్ని వద్దనుకు వద్దని జ్ఞానేశ్వరి మీద పెళ్లి చేసుకోవటం వెనకాల చాలామంది అసంతృప్తిని వెల్లడించారు అయితే పెళ్లి చూపుల షో పూర్తయిన తర్వాత కంటెస్టెంట్స్ ఇద్దరు అంటే పెళ్లి కొడుకు ప్రదీప్ పెళ్ళికూతురు జ్ఞానేశ్వరి ఇద్దరు కూడా లైవ్లోకి వచ్చి మాట్లాడారు మొదటిగా జ్ఞానేశ్వరి ఏమని అని అంటే చాలామంది ఒకే ఒక ప్రశ్నని ఎక్కువసారి అడిగారు మీరు నిజంగా ప్రదీప్ని పెళ్లి చేసుకుంటారా అసలు పెళ్లి చూపుల షో కాన్సెప్ట్ నిజమేనా లేదా టీఆర్పీ కోసమా అని చాలా ప్రశ్నలు అడిగారు దాంతో జ్ఞానేశ్వరి ఇలా సమాధానం చెప్పింది ప్రదీప్ గారిని నేను టీవీలో చూడడమే కానీ ఎప్పుడూ మొదటిసారి నేను కలవలేదు అలాంటిది ఆయన్ని చూడంగానే నాకు ఒళ్ళు ఒళ్ళు గగురు పరిచింది ఆయన చూస్తున్నాను నా ఆనందం నాకు కళ్ళల్లో నిండిపోయింది ఇక పెళ్లి విషయానికి వస్తే అది కేవలం నా ఒక్క డిసిషన్ కాదు నా ఫ్యామిలీ నా కుటుంబ సభ్యులు నా నా సన్నిహితులు అందరి సమక్షంలో నేను పెళ్లి చేసుకోవాలి కానీ ఏదో ఒకళ్ళ గురించి నేను పెళ్లి చేసుకోవటం కాదు ఇక ప్రదీప్ విషయానికి వస్తే అది తనకి కూడా అదే ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు ఇక ఆ తర్వాత లైవ్లోకి వచ్చిన ప్రదీప్ కూడా ఈ విధంగా అన్నాడు మీరు ఎందుకు దీనాన్ని పెళ్లి చేసుకోలేదు దీనాన్ని ఎందుకు విన్నర్గా ప్రకటించలేదు అన్నదానికి ప్రదీప్ ఈ రకంగా స్పందించాడు దీన మనస్తత్వం నా మనస్తత్వం కొద్దిగా మ్యాచ్ అవ్వట్లేదు నేను ఒక రకంగా ఉంటే తను వేరే ఒక రకంగా ఉంది మేమిద్దరం కనెక్ట్ కాలేమేమో అనిపించింది పెళ్లి చేసుకున్నా కూడా మా ఇద్దరి మధ్య సఖ్యత ఉండదేమో అని భయమేసింది అయితే షో మొదటి నుంచి స్టాండర్డ్గా తన తన ఒక యాటిట్యూడ్ని ఒకే రకంగా నిలబెట్టుకుంటూ వచ్చింది మాత్రం జ్ఞానేశ్వరి తను ఏ విధంగానూ డైవర్ట్ అవ్వలేదు అందుకనే నాకు తన నచ్చిందని చెప్పడంలో నేను ఏమీ అనుమానపడలేదు అంతేకాకుండా తను ఎక్కడా కూడా కోపం ఆవేశం తెచ్చుకోకుండా ఎవరిని ఎవరు ఎన్ని మాటలు తను అన్నా కూడా అది నా వర్షన్ కాదని చాలా నవ్వుతూ కూల్గా చెప్పేది అందుకనే నేను తను ఇష్టపడ్డాను దీనిలో ఎటువంటి దాపరికాలు లేవంటూ ప్రదీప్ తన లైఫ్ని ముగించాడు